మమతా మానవతల సంగమేశ్వరంగా ఈ సంస్థ సాగుతోంది సార్. మీరు ఈ కార్యక్రమానికి రావటం ప్రార్థన, మన మనస్సుని ఆవిష్కరిస్తారు. సరస్వతికి నమస్సులు. తెలుగు చలనచిత్ర డబ్బింగ్ యూనియన్ వ్యవస్థాపకులకు, తోడ్పడిన ప్రతి ఒక్కరికి అభినందనలు. మా ఆహ్వానాన్ని మన్నించి వారి వారి అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి తెలుగు మూవీ డబ్బింగ్ యూనియన్ రజతోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ కళామందిరంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్న నాటిక ఏకపాత్ర అభినయం పోటీలకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని శుభారంభం కావిస్తున్న ముఖ్య అతిథి వర్యులు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీ శ్రీనివాస యాదవ్ గారికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు. అలాగే ముందుగా ఈ కార్యక్రమానికి గత మనం రజతోత్సవాలు ఈ సంవత్సరం రజతో అన్నది వేలుక్తి. చలనచిత్ర విశ్వలో ఎంతో మంది కళాకారులకు తమ గాత్రంతో వారి నటనకు పరిపూర్ణత కల్పిస్తున్న మా డబ్బింగ్ కళాకారులందరి తరఫున ఈ రోజు వరకు యూనియన్ సాధించిన విజయాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంతింతై ఒకరింతై అన్న చందంగా 25 సంవత్సరాల క్రితం ఎందరో మహానుభావులు మా సీఎస్ కృషి ఫలితంగా నెలకొల్పబడిన ఈ సంస్థ ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని నేడు మీ అందరికీ మీ అందరి ముందు సగర్వంగా సమనీయంగా రజతోత్సవాలు జరుపుకుంటూ మీ అందరి మనల్ని పొందుతుంది. మా యూనియన్లో క్రింది స్థాయి నుంచి ప్రస్థాయి సభ్యుడి వరకు అందరూ సమానమే. సమర్థతకు తగిన అవకాశాలు అందుకుంటూ వారి వారి ప్రతిభను ప్రదర్శిస్తూ యూనియన్కు కీర్తిని గొప్పతనాన్ని కలిగిస్తున్నారు. డబ్బింగ్ కళ ప్రతి ఒక్కరికి ప్యాషన్ గా మారింది. ఎంతో మంది ఔత్సాహికంలో నిష్పక్షపాతంగా ప్రోత్సహిస్తూ వారి ప్రతిభకు తగిన అవకాశాలు కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు మొత్తం మా సభ్యులు 359 మంది. మాకు చేతనైనంతలో అందరి సహకారంతో మాకు ఎదురైన సమస్యలను పరిష్కరించుకుంటున్నాం. అలాగే మా ప్రియ మంత్రి గారి అధ్యక్షుల వారికి సభాముఖంగా కొన్ని మనవులు చేసుకోదలుచుకున్నాం. మా యూనియన్ కి మాకు మా యూనియన్ కార్మికులకు లోన్లు కానీ లోన్లు పింఛన్లు హెల్త్ కార్డులు ఇల్లు స్థలాలు ఆరోగ్య బీమా పథకాలు అర్హత కలిగిన సంక్షేమ పథకాలు వర్తింపు చేయమని దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సవనీయంగా అర్పిస్తున్నాను సార్. ఎందుకంటే సార్ డబ్బింగ్ యూనియన్ లో హీరోలకి హీరోయిన్లకి చెప్పే వాళ్ళు కొంత 10% మెంబర్స్ ఉంటారైతే మిగతా 90% మంది రోజుకి 1300 రూపాయలు వేతనం తీసుకొని పనిచేస్తారు సార్. వారికి కూడా అందరికీ పని రాదు సార్. ఒక రోజుకి ఒక సినిమాకి క్రౌడ్ అంటే 20 నుంచి 30 మంది వరకే ఉంటారు సార్. వాళ్ళ ధర మొత్తం మీదకి వాళ్ళకి ఆదాయం 5 నుంచి 6 వేల వరకే ఉంటుంది సార్. సో మీరు అందరం మంచి మనసుతో మీరు మా అభ్యర్థుల్ని స్వీకరించి అమలు పరచుకుని సమీపంగా కోరుకుంటున్నాను సార్. మరికొన్ని రోజుల్లో మా రజతోత్సవాలు సంసిద్ధమవుతున్నాము సార్. మా యూనియన్ కార్మికులకు మీరు ఇవి మీరు అందించే వరాలుగా భావిస్తూ అందరికీ మరోసారి కృతజ్ఞతాపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జై టిఎండియు, జై జై టిఎండియు, తలసాని యాదవ్ గారు జిందాబాద్. నోటి నుంచి వినబడే ఆచరణపరమైనటువంటి ఆ వాక్కు వినాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి హృదయ కర్ణాలన్నీ హృదయ చెవులన్నీ కూడా ఉవ్విళ్ళుతున్నాయి సార్. మీ యొక్క అమృత తుల్యమైనటువంటి సందేశాలు అందించవలసిందిగా ప్రార్థన.